గగ్గన్లోని దోహా నుంచి భారత్కు చేరుకోనున్న విమానం 146 మంది ప్రయాణికులతో భారత్కు రానున్న ప్రత్యేక విమానం. ఆఫ్ఘన్ నుండి భారతీయులను 146 మంది ఇక్కడికి రానున్నట్టు తెలిసింది. ముమ్మరి చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం దీనిపై పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, భారత ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితుల నేపథ్యంలో భారత పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటా ఉంది. ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి భారతీయుల్ని తరలించే కార్యక్రమం వేగవంతం చేసింది. ఈ రోజు 146 మంది ప్రయాణికులతో కూడినటువంటి ప్రత్యేక విమానం ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు రాబోతా ఉంది. అయితే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఈ ఆఫ్ఘన్ లో చిక్కున్నటువంటి ఆఫ్ఘన్ లో ఉన్నటువంటి భారత పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటా ఉన్నారు. దీంట్లో భాగంగా ఈ రోజు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి 146 మంది భారత పౌరులను తరలించే కార్యక్రమం వేగవంతం చేశారు. అదేవిధంగా మిగిలినటువంటి భారత పౌరులు ఎవరైతే ఉన్నారో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తరలించడానికి ప్రత్యేక చర్యలు అదేవిధంగా ప్రత్యేక విమానాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా చెప్పవచ్చు. భారత సూర్యప్రకాష్, G7 కి సంబంధించి రేపైతే సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది, ఆఫ్ఘన్ కి సంబంధించి దానిపై అప్డేట్స్ ఏంటి? అయితే ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో G7 కూటమి అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆఫ్ఘన్ పౌరులు అదేవిధంగా ఇతర దేశస్తుల తరలింపు మీద ఈ సమావేశంలో G7 సమావేశాన్ని ప్రత్యేకంగా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ G7 దేశాల నేతలతోని వర్చువల్ భేటీలు అంటే కరోనా వైరస్ ప్రత్యేక పరిస్థితుల్లో డైరెక్ట్ గా కాకుండా వర్చువల్ భేటీలో చర్చించుకున్నట్టుగా చెప్పవచ్చు. ఈ సమావేశంలో ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఈ G7 దేశాల వర్చువల్ భేటీలో బైడెన్ కూడా పాల్గొంటారు. అదేవిధంగా ఆఫ్ఘన్ ప్రజలకు ప్రపంచ దేశాల మద్దతు అవసరమన్న బోరిస్ కూడా అంటే మద్దతు కూడా గట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్ని వాళ్ళ హక్కులను కాపాడే విధంగా చర్యలు తీసుకోవటం, అదేవిధంగా ఆ దేశంలో ఉన్నటువంటి ఇతర దేశాల పౌరులను తరలించడం మీద ప్రధానంగా G7 సమావేశంలో G7 కూటమి సమావేశం ప్రత్యేకంగా చర్చించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. భారతీయ రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.